Saraswati Devi Avahinchinemo, Balika Sakshatu Vidyarthi Lokanni Aashcharyapadustundi. Ammaye Chaduvula Talli Naina Adbhutalu Srushtistundi ee Little Wonder. Asadharana Pratibhatho Andari Vadda Manchi Markule Kottesi Shabhash Anipinchukuntunna Balakiranam Naina. Puttagane Parimalinchadam Antare Alantide Idi. ఆ మాటకు నిజమైన నిర్వచనం ఇప్పుడు మీరు చూస్తున్న ఈ నయన బంగారు తల్లి నిజంగా చదువుల తల్లి ఇందుకు ఏంటి తన స్పెషాలిటీ అంటారా ఇంటర్ ఫైనల్ ఎగ్జామ్స్ రాసేసింది అది కాదు విశేషం 11 ఏళ్ల వయసుకే ఇంటర్ ఎగ్జామ్స్ రాయడం హైదరాబాద్ సెయింట్ మేరీస్ కాలేజీలో ఇంటర్ చదివిన నయన ఇప్పుడు సెలబ్రిటీ 7వ తరగతి చదివే వయసులోనే ఇంటర్ నయన చిన్నప్పటి నుంచే అసాధారణ ప్రతిభ కనబర్చేది ఒక్కసారి చదివితే అన్ని జ్ఞాపకం పెట్టుకోగలం మేధావి ఏదడిగినా చెప్పగల లిటిల్ ఎన్సైక్లోపీడియా పెద్ద పిల్లలకే పాఠాలు చెప్పడానికి చూసిన పేరెంట్స్ తన్ని స్పెషల్ పర్మిషన్తో పెద్ద క్లాసులో చేర్పించారు 9 ఏళ్ల వయసుకే 10th క్లాస్ ఎగ్జామ్స్ రాసింది 75% మార్కులతో పాస్ అయి ఆశ్చర్యపరిచింది నయన తెలివితేటలకు సెయింట్ మేరీస్ కాలేజీ యాజమాన్యం ఫ్లాట్ అయిపోయిందంటే నమ్మండి ఉన్నతాధికారుల పర్మిషన్తో ఇంటర్లో అడ్మిషన్ ఇచ్చారు ఫస్ట్ ఇయర్ మంచి మార్కులతో పాస్ అయింది ఇప్పుడు సెకండ్ ఇయర్ పరీక్షలు రాసింది ఇంత పెద్ద పిల్లల మధ్య కూర్చొని ఎగ్జామ్స్ రాయడం బెరుగ్గా ఉంది కానీ తోటి విద్యార్థులు ఎంతగానో ఎంకరేజ్ చేస్తున్నారంటుంది ఏడాకులు ఎక్కువే చదివింది అంటారు చూడండి నయన అంతకంటే ఎక్కువే ఇటువంటి చైల్డ్ ప్రాడ్ కు పాఠాలు చెప్పడం గర్వకారణంగా ఉందని లెక్చరర్ శ్రీనివాస్ అంటున్నారు నయన ఏది చెప్పినా వెంటనే అర్థం చేసుకుంటుందని ఆమె తండ్రి అశ్విని కుమార్ చెప్తున్నారు పుత్రికా రత్నాన్ని ఐఏఎస్ గా చూడాలని ఈయన కలలు కంటున్నారు సివిల్స్ కు ప్రిపేర్ చేయిస్తానంటున్నారు నయనకు చదువే లోకం కాదండోయ్ ఆటల్లోనూ ప్రవేశముంది చదువుతో గేమ్స్ ఆడుకోవడమే కాదు ఆటల్లోనూ ఎంతో టాలెంట్ చూపించింది అండర్ 14 టేబుల్ టెన్నిస్ లో నయన నేషనల్ ఛాంపియన్ ఆంధ్రప్రదేశ్ కు 5 బంగారు పతకాలు సాధించిన బంగారు కొండ నాన్నే తనకు కోచ్ ఆటల్లోనే కాదు పాటల్లోనూ అఖండురాలే పియానో కూడా వాయిస్తుంది ఒక్క చేత్తో పరీక్ష రాయడం గొప్పం కాదు రెండు చేతులతోనూ రాయగల సవ్యసాచి మన నయన ఈ లిటిల్ నయన మరిన్ని అద్భుతాలు సృష్టించాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిద్దాం బై ది బై నైన హ్యాట్స్ ఆఫ్ ప్రస్తుతం నైన మన స్టూడియోలో ఉంది హాయ్ నైన ఎట్లా రాసేసా ఎగ్జామ్స్ నేను చాలా బాగా రాశాను టుడే ఇట్ వాస్ కామర్స్ పేపర్ ఓకే రైట్ ఎట్లా ఈ వయసులో ఇంటర్ ఎగ్జామ్స్ రాయటం ఎట్లా అనిపిస్తుంది యాక్చువల్లీ నాకు చాలా ఇంట్రెస్ట్ ఉంది అన్నమాట ఎడ్యుకేషన్ అండ్ స్పోర్ట్స్ నాకు చాలా ఇంట్రెస్ట్ ఉంది అండ్ మనం కష్టపడి కాకుండా ఇష్టపడి చదివితే వీ కెన్ డూ ఎనీథింగ్ సో ఇన్ దట్ మేనర్ ఫాదర్ మదర్ చాలా సపోర్ట్ చేశారు అండ్ టుడే ఐఎమ్ హియర్ బికాస్ ఆఫ్ దెమ్ అండ్ 10th ఏజ్ లో వేసా ఎగ్జామ్స్ ఆ 10th నేను 8 ఇయర్స్ 2 మంత్స్ లో రాశాను ఫ్రమ్ ఐజీసీఎస్ఈ ఇంటర్నేషనల్ సిలబస్ ఓకే 10th ఎగ్జామ్స్ కి పర్మిట్ చేసే ముందు ఏం టెస్ట్ చేశారు నీకు ఎట్లా అంటే ఆలోచన ఎందుకు వచ్చింది ఎవరు రాయమన్నారు 10th ఎగ్జామ్స్ రాయమని ఎవరు చెప్పారు యాక్చువల్లీ ఫస్ట్ వి అప్లై టు ఎస్ఎస్సీ బోర్డ్ కానీ వాళ్ళు పర్మిషన్ ఇవ్వలేదు సో ఐ వి హావ్ అప్రోచ్ టు ఐజీసీఎస్ఈ కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ సో బిఫోర్ దట్ వాళ్ళు ఐక్యూ టెస్ట్ తీసుకున్నారు సో సమ్ టీమ్ కేమ్ అండ్ టేక్ మై టెస్ట్ సో ఐ హావ్ గాట్ గుడ్ మార్క్స్ ఇన్ దట్ సో దే హావ్ సెలెక్టెడ్ మీ ఫర్ రైటింగ్ ద 10th ఎగ్జామ్స్ ఎక్కువ ప్రెజర్ ఫీల్ అవుతాయి చిన్న వయసులో అని చెప్పి అనలేదా 10th ఎగ్జామ్స్ రాసే ముందు నేను ఇట్స్ నాట్ లైక్ దట్ బికాస్ టిల్ ద ఏజ్ ఆఫ్ 5 ఇయర్స్ మమ్మీ ప్రిపేర్ చేసింది ఎవ్రీథింగ్ స్టడీస్ ఆఫ్టర్ 5 ఇయర్స్ ఫాదర్ హిందీ ఇంగ్లీష్ తెలుగు బేసిక్స్ లో పర్ఫెక్ట్ చేశారు సో ఇట్ వాజ్ ఈజీ టు అండర్స్టాండ్ ఆన్సర్ ని అర్థం చేసుకుని రైట్ ఇట్ వాజ్ ఫర్ మీ ఈజీ సో తర్వాత ఇంటర్ ఫస్ట్ ఇయర్ అండ్ సెకండ్ ఇయర్ కంప్లీట్ అయిపోయింది సెంటర్ ఎగ్జామ్స్ జరుగుతున్నాయి సరే రైట్ చిన్న వయసులో అంటే నీ ప్రతిభను గుర్తించి నువ్వు క్యాపబుల్ 10th ఎగ్జామ్స్ రాయడానికి ఎవరు ఐడెంటిఫై చేశారు ఇంట్లో మమ్మీయా డాడీయా ఫ్రెండ్స్ ఫస్ట్ ఇట్ వాస్ ఐడెంటిఫై విత్ మై ఫాదర్ ఫాదర్ మదర్ బోత్ వెన్ ఐ వాస్ ఏజ్ ఆఫ్ 5 ఇయర్స్ ఓన్లీ ఎడ్యుకేషన్ అని ఇంకేమన్నా ఇష్టపడతావా నువ్వు నాట్ ఓన్లీ ఎడ్యుకేషన్ స్పోర్ట్స్ లో కూడా ఐఎమ్ నేషనల్ ఛాంపియన్ అండ్ టేబుల్ టెన్నిస్ అండ్ ఐ వాన్ టోటల్ 3 గోల్డ్ మెడల్స్ 4 గోల్డ్ మెడల్స్ అండ్ 1 బ్రాంజ్ మెడల్ ఓకే అండ్ మ్యూజిక్ లో కూడా ఐ సింగ్ సాంగ్స్ అండ్ ప్లే పియానో రైట్ విత్ బోత్ హ్యాండ్స్ అండ్ ఐ ఆపరేట్ సిఎస్ టు కోరల్ డ్రా ఫోటోషాప్ ఇన్ ద కంప్యూటర్ మోర్ యాక్టివిటీస్ సో బోత్ హ్యాండ్స్ తో రాస్తావు కదా ఎట్లా ప్రాక్టీస్ ఎవరు చేయించారు అది ఎందుకంటే డిఫరెంట్ గా ట్రై చేద్దామని లేకపోతే ఫ్లెక్సిబుల్ ఉంటుందా నీకు
both hands. Because the improvement of handwriting is called as improvement of brain. Mm. So every president of America should write off with two hands because brain functioning will be so good. Okay. So right hand to start chesanu. So I've got an idea. If I am writing with right hand, why I cannot write with the left hand? Mm. So then practice chesanu and I got it.